పేదరికము దారిద్ర్యము ఇట్లాంటి వాటి వలన గంజాయి వైపుకి వెళ్తూ ఉన్నారు యువత లాంటి స్టేట్మెంట్లు కొంతమంది మేధావి వర్గం ఇస్తారు. నిజం ఆ లెక్కనైతే పేదరికం ఉన్నటువంటి ఇతర ఇప్పుడు సిటీల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలి? పక్కన వాళ్ళని పొడి చేయాలా? మధ్యతరగతి వాళ్ళు అయితే ఇంకెవరిని చంపేయాలి? ఆ లెక్కనైతే అందరిని దోచేసుకోవాలి? ఇది ప్రతిదానికి బోడిగుండికి మోకాలికి ముడిపెట్టేటువంటి మేధావిత్వం వల్ల వచ్చేటువంటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం టౌన్లో 8,000 నుంచి 10,000 రూపాయలలో పని దొరికేటువంటి కొన్ని వేల ఉద్యోగాలు దొరుకుతాయి. 8,000 నుంచి 10,000 రూపాయలు మనుషులే దొరకట్లేదు. బట్ ఎక్కువ మంది యువత ఈ గంజాయి వైపు ఎందుకు వెళ్తున్నారు? బైకులు ఇస్తారు, కారులో జీపులో ఇస్తారు, ప్లస్ వెళ్ళొచ్చినటువంటి ఇప్పుడల్లా 3,000 రూపాయలు ఒక్కొక్క మనిషికి క్యాష్ ఇస్తారు. ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి వెళ్తామంటే ఒప్పుకుంటారు. అవసరమైతే ఒక అమ్మాయిల్ని అక్కడ తోడు పంపిస్తారు. ఏది మామూలు గృహిణిలాగా కారులో ప్రయాణించేటట్టుగా ఒక ఫ్యామిలీ వెళ్తున్నట్టుగా కనిపించడం కోసం ఏర్పాట్లు చేస్తారు. దాంతోపాటు ఇతర ప్రాంతాలకి చివరికి స్కూలు బస్సుల్ని కూడా వాడేస్తున్నారు. ఇక్కడ స్కూలు బస్సులు కూడా వాడుతున్నారంటే స్కూల్లోడికి డబ్బులు లేకనే వాడుతున్నట్ట కాదే. పక్కాగా జరుగుతున్నటువంటిది ఇప్పుడు అన్ని రాష్ట్రాలకి గంజాయిని 3-4 పద్ధతులు. ఒకటి బై రోడ్డు తీసుకెళ్తారు. అదే సందర్భంలో అవసరమైతే అక్కడ ఉన్నటువంటి సముద్రం దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏ మత్స్యకారులకి సంబంధించినటువంటి బోట్లు అయితే కుదరదు, కానీ దానికి సపరేట్గా ఈ స్మగ్లర్ల బోట్లు ఉంటాయి. వాళ్ళు ఇదివరకటి రోజుల్లో కూడా కోస్టల్ గార్డ్స్కి కళ్ళు కప్పుతా ఎలా రావాలో వాళ్ళకి తెలుసు. రాళ్ళ పక్కన ఎట్లా ఉండాలి ఏంటి అనేటువంటిది అటు నడుస్తుంటుంది. రెండో పక్కన ప్రస్తుతానికైతే ఎయిర్పోర్ట్లను అయితే వాడుకోవట్లేదు, ఎందుకంటే ఆ వాసన ఇదంతా తెలిసిపోతుంది. బట్ ఇప్పుడు ఈ కొత్తగా ఆయుర్వేద మందుల పేరుతో, అంటే ఈ తేనె ఆయుర్వేదపు తేనె అన్నటువంటి పేరుతో వాస్తవంగా ఇక్కడ జరుగుతుంది ఏంటి, తేనెలో వీటిని లిక్విడైజ్ చేస్తున్నారు గంజాయి. అదే కదా మన గుంటూరు పోలీసులు పట్టుకుంది, తేనెలో వీటిని నానేసేసి ఇది పొడి చేసేసి తేనెలో కలిపేసేసి పంపించడం. ఇట్లాంటి అలాగే ఈ దగ్గు మందు లాంటి వాటి పేరుతో పంపించడం ఉండటం అనేటువంటిది క్రమంగా పెరిగిపోతా ఉంది. ఇప్పుడు అలాంటి పార్సిల్స్ని ఎవరు ఆపలేరు కదా, దాన్ని మళ్ళీ డిటెక్ట్ చేయడం. ఇదంతా పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర అయితే ఎక్విప్మెంట్ ఉండదు. వీళ్ళు మళ్ళీ ల్యాబ్కు పంపించాలంటే అప్పటిదాకా ఈ లారీని ఎక్కడ పెట్టుకోవాలి? ఈలోపుగా ప్రెషర్స్ వచ్చేస్తాయి, డబ్బులా లేకపోతే బెదిరింపులా లేకపోతే పొలిటికలా ఏదో ఒకటి నడిచిపోతూ ఉంటుంది. ఇవాళ యువతని పూర్తిగా పక్కాగా వాడుకుంటున్నారు. ఒక మాఫియా సామ్రాజ్యం నడుస్తోంది, ప్రమాదకరంగా మారుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీన్ని ఇప్పటికైనా ఇప్పటికీ మొక్క నుంచి మానయ్యింది, వృక్షం కాకముందు ఆపకపోతే గనక ఖచ్చితంగా ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. మహారాష్ట్ర రాజకీయాల్ని శాసించే మాఫియా శక్తుల తరహాలో అక్కడ డ్రగ్స్ లేకపోతే ఆ వ్యభిచార గృహాలు, సినిమా ఇండస్ట్రీ మీద గ్రిప్, ఇవన్నీ కూడా పైసలతో వచ్చినాయి, డ్రగ్స్ ద్వారా వచ్చినటువంటి. అది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అలాంటి దారుణమైనటువంటి స్టేజ్కి పోతాం, భయంతో కూడినటువంటి జాగ్రత్త తీసుకోవాలి. ఇది చంద్రబాబు మీద కోపమో లేకపోతే లోకేష్ మీద, దీంతోనో అవి రాజకీయంగా చేసుకోవచ్చు, బట్ ప్రాక్టికల్గా ఆలోచించాల్సిన పర్మనెంట్ సొల్యూషన్. ఒక్కసారిగా 100 మంది పోలీసులతో గనక ఏజెన్సీ ప్రాంతంలో సీరియస్ ఎఫర్ట్ పెట్టకపోతే భావితరాలు సర్వనాశనం అయిపోతాయి, గుర్తుపెట్టుకోవాల్సి ఉంది.